హుజూరాబాద్ లో బీసీ సామాజిక వర్గం ఆధిపత్యం ఉంది. ఓట్లు బీసీలు ఆ తదుపరి ఎస్సీలు ఉన్నారు. అందుచేత ఈటెల రాజేందర్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కనుక బీసీని పెట్టాలని ముందు నుంచి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తదుపరి తెలుగుదేశం హయాంలో ఈ హుజూరాబాదు పక్కనున్న కమలాపూరు ఈ నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఏ పార్టీ నుంచి గెలిచినా వాళ్ళే గెలిచేవారు. ఈటెల రాజేందర్ ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈటెల రాజేందర్ ఆయన ముదిరాజ్ సామాజిక వర్గం. ప్రధానంగా హుజూరాబాద్లో ఉన్నాయి 3 సామాజిక వర్గాలు, ముదిరాజు, యాదవ, మరొకటి చేనేత. చేనేత వర్గాలను ఆకట్టుకోవటానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న ఎల్ రమణని పార్టీలోకి తెచ్చారు టీఆర్ఎస్. ఇక అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, బీజేపీ పార్టీ వాళ్ళని అందరినీ కూడా టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళారు. ఆయన బీజేపీ నుంచి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేద్దామనే ఆలోచనలు ఉన్నారు. సరే, ఆయన్ని సరిగా సంప్రదించకపోవటం, ఆయన కొంత ఆయన్ని నిర్లక్ష్యం చేశారనే భావంతో ఆయన టీఆర్ఎస్లో చేరిపోయారు. తర్వాత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు కశ్యప్ రెడ్డి, అతను గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు, ఆయన్ని టీఆర్ఎస్ని చేర్చుకున్నారు. తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 2వ స్థానంలో నిలబడిన 62,000 ఓట్లు వచ్చిన కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకుని, చేర్చుకున్న వారం రోజులు కాకముందే ఆయనకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చేశారు. ఇంకొక అతను మాదిగ సామాజిక వర్గానికి చెందిన బండ శ్రీనివాస్ అనే అతనికి గత 2 సంవత్సరాలుగా ఖాళీగా ఉంచిన తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. దళిత బంధు అనే పథకం కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం రచించిన వ్యూహమే. అక్కడ ఈటెల రాజేందర్కి సమవుజ్జి ఎవరు లేరు అనేది అందరికీ తెలిసిందే. అయితే అక్కడ టీఆర్ఎస్ పార్టీ బలం, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు చేసే ఆ కృషి దాని మీద ఆధారపడి ఉంటుందని. అయితే కేసీఆర్ గారు ఒక ప్రయోగం చేస్తూ వచ్చారు. యువకులను, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులను, టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసిన నాయకులను తీసుకొచ్చి వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళకు అవకాశాలు ఇస్తుంటే వాళ్ళు బాగానే గెలిచారు. ఈ మధ్యకాలంలో నాగార్జున సాగర్ నోముల నరసింహయ్య గారిని మరణిస్తే వారి కుమారుడు, వాళ్ళు కూడా యాదవ సామాజిక వర్గమే, కుమారుడు కుర్రవాడు, పెద్ద అనుభవం కూడా లేదు, అతన్ని పెట్టి గెలవడం జరిగింది. తర్వాత యాదవుల్లో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్, బడుగు లింగయ్య యాదవ్ రాజ్యసభ సభ్యుడు నల్గొండ జిల్లా నుంచి, మల్లయ్య యాదవ్, ఈ యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ బంధుత్వం కలుపుకోవటం, వాళ్ళు మేము మనం అంతా ఒకటే అంటాం, ఆ విధంగా ఇప్పుడు హుజూరాబాద్లో ఉండే యాదవ సామాజిక వర్గం దాదాపు 10% గెల్లు శ్రీనివాస యాదవ్కే ఓటేస్తారు.
గెల్లు శ్రీనివాస యాదవ్ ఆయన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. తదుపరి టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు, కేటీఆర్కి బాగా సన్నిహితుడు. టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కి కేటీఆర్కి నమ్మిన బంటు లాంటి వాడు. అలాగే ఇంతకుముందు బాల్కా సుమన్ అనే అతన్ని కూడా పెట్టి విజయం సాధించారు. యువతని ప్రోత్సహించడం ద్వారా వాళ్ళు ఎలాగైతే నాగార్జునసాగర్లో గెలిచారో అదేవిధంగా ఇక్కడ కూడా గెలుద్దామనే వ్యూహంలో ఉన్నారు. ఈ గెల్లు శ్రీనివాస యాదవ్ తల్లి మాజీ ఎంపీటీసీ, తండ్రి మాజీ సర్పంచి. వీళ్ళు స్థానికులు, వీణవంక మండలానికి చెందినవారే. అందుచేత స్థానికుడు, అక్కడుండే పరిచయాలు, బంధుత్వము, ఆ కులం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశం. రెడ్డి సామాజిక వర్గంలో దాదాపు నాయకత్వ లక్షణాలు గల వాళ్ళని అందరినీ కూడా టీఆర్ఎస్లో చేర్చేసుకున్నారు. చివరికి హుజూరాబాదు అక్కడ వైస్ చైర్మన్గా ఉన్న ఆ స్వప్న, దేశీ స్వప్న అనే ఆమెను కూడా బీజేపీ పార్టీ నుంచి చేర్చేసుకున్నారు. పెద్దిరెడ్డితో కొంతమంది బీజేపీ నాయకులు కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. పైగా 2,000 కోట్లు అక్కడ పంపిణీ కార్యక్రమం పెట్టారు. రాష్ట్రమంతా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే 100 కుటుంబాలు, 100 మందికి దళిత బంధు. ఇక్కడ మాత్రం 20,000 కుటుంబాలకి 2,000 కోట్లు ఇస్తున్నారు. ఇక ఇది కేసీఆర్కి హుజూరాబాద్ గెలుపు చావో రేవో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు బీసీ ఓట్లలో విభజన రాబోతూ ఉంది. రెడ్డి సామాజిక వర్గము సంఖ్యాపరంగా తక్కువన్న గ్రామాలలో ఇంకా వాళ్ళ ఆధిపత్యం బాగానే జరుగుతూ ఉంది. ఇక దళిత బంధు పెట్టడం ద్వారా, తర్వాత అక్కడ ఉండే స్థానిక శ్రీనివాస్కి ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చి అక్కడే ఉండి తిరగమంటాం, ఇవన్నీ కూడా టీఆర్ఎస్కి కలిసి వచ్చే అంశం. ఉన్న పరిస్థితుల్లో మోతుకుపల్లి నరసింహులు ఆయన్ని ఆకర్షించాడు కేసీఆర్ గారు. అది బీజేపీకి కొంత నష్టాన్ని కలిగి ఉంచే అంశం. ఈ మోతుపల్లి నరసింహులు వెళ్ళిపోయి ఉమ్మడి రాష్ట్రంలో కూడా మోతుకుపల్లి నరసింహులు ఒక బలమైన దళిత గొంతు, ఒక మాదిక సామాజిక వర్గంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి మోతుపల్లి నరసింహులు భారతీయ జనతా పార్టీ తరపున వెళ్ళి ప్రచారం చేయవలసిన గొంతు ఈరోజు కేసీఆర్కి కేటీఆర్కి టీఆర్ఎస్ తరపున దళిత జనాధారకుడు, దళితుడికి దేవుడు లాంటి వాడు కేసీఆర్ అని, భారతదేశంలో ఏ పార్టీ ప్రవేశపెట్టని విధంగా ఒక వ్యక్తికి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే పథకం ఎవ్వరూ పెట్టలేదు, అటువంటి దళిత బంధు పెట్టినందుకు మేమంతా రుణపడి ఉన్నామని ప్రచారం చేస్తే దాని ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు గెల్లు శ్రీనివాస యాదవ్, ఈటెల రాజేందర్ ఇద్దరి మధ్యలో, అతను రాజకీయంగా అనుభవం లేకపోయినా శ్రీనివాస యాదవ్ అతనికి వ్యతిరేకత అయితే ఏం లేదు సమాజంలో. తర్వాత యువకులు అతన్ని ఆదరించే అవకాశం ఉంది. అందుచేత ఇప్పుడు హోరాహోరీ కాబోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన వాళ్ళ పట్ల చూపిస్తున్న వైఖరి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పార్టీలో కొంచెము ఉక్కబోతగా ఉంది. ఆ విధానాలు, ఆ పద్ధతులు, వాళ్ళు నడిచే విధానము, ఈ తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన అనేక మంది నాయకులు అంతా సంతోషంగా ఏం లేరు. ఉన్నవాళ్లే వెనక్కి వచ్చేస్తున్నారు. పెద్దిరెడ్డి వెళ్ళిపోయాడు, తర్వాత మోతుబల్ నరసింహులు వెళ్ళిపోయాడు, ఇంకా కొంతమంది కూడా వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పుడు
కొత్త వ్యక్తులు ఉన్నవాళ్ళే వచ్చేస్తుంటే కొత్త నాయకులు బీజేపీలో ప్రవేశించడానికి ఒకంత ఆలోచన చేస్తారు. ఇది భారతీయ జనతా పార్టీ ఓట్ల కంటే కూడా వ్యక్తిగతంగా ఈటెల రాజేందర్ బలం. ఇక్కడేమో గెల్లు శ్రీనివాస యాదవ్కి కొంతవరకు కుల బలం, అది పార్టీ బలం. ఇక్కడ ఈటెల రాజేందర్ వ్యక్తి బలం. భారతీయ జనతా పార్టీకి 2018 ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు. ఏది ఏమైనా ఇది మరో దుబ్బాక ఎన్నిక కాబోతా ఉంది. నాగార్జున సాగర్ ఎన్నికలాగా ఏదో జానారెడ్డి గారుతో జరిగినట్టు జరగదు. ఇది హోరాహోరీ జరుగుతుంది. తర్వాత ఆర్థిక వనరులు రెండు ఆయనకి ఉన్నాయి, టీఆర్ఎస్కి అధికార పక్షం. ఈటెల రాజేందర్ కూడా ఆర్థిక వనరులలో ఏమాత్రం వెనుకంజి వేయడు. అందుచేత ఆ అంశంలో కూడా దిట్టే ఈటెల రాజేందర్. కనుక భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ. కేసీఆర్ గారికి ఇది సావోరేవో అన్నట్టుంది. హుజూరాబాద్ ఓడిపోతే రేపు రాబోయే 2023 ఎన్నికల్లో కూడా అధికారాన్ని కోల్పోయి బంగారుపల్లెంలో భారతీయ జనతా పార్టీకి మనం అధికారాన్ని కట్టబెట్టవలసి వస్తుందని ఆయన ఆలోచిస్తున్నాడు. కనుక 600 అయినా ఎట్టి పరిస్థితుల్లో అన్ని రకాలు సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి అధికారాన్ని ఉపయోగించి తన బలం చూపించి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ దీన్ని గెలవాలనే ఒక ప్రతిష్టగా తీసుకున్నారు. అందుచేత ఇది చాలా రసకందాయమైన ఎన్నిక. హోరాహోరీ ఆఖరి నిమిషం వరకు ఓట్లు లెక్కింపు జరిగే వరకు ఎవరు గెలుస్తారు ఎవరు ఓటిస్తారు అనే చెప్పలేని పరిస్థితి. గెలిచినా ఓటమి చెందిన ఇద్దరి మధ్య చాలా తక్కువ మార్జినే ఉంటుంది, పెద్ద మార్జిన్లే ఉండవు. అంత కలిపి ఎంత చేసినా 5000 లోపే ఉంటుంది మార్జిన్ అనేది. వేచి చూద్దాం. గెల్లు శ్రీనివాస యాదవ్ను పెట్టడం బీసీల యొక్క ఓట్లను అక్కడ మరిన్ని రాబట్టడానికి టీఆర్ఎస్కి దోహదపడుతుంది. మరి ఈటెల రాజేందర్ ఆయన యొక్క రాజకీయ చతురత, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం, అనేక మందికి వ్యక్తిగతంగా సహాయపడటం, శుభ అశుభ కార్యక్రమాలకు అన్నిటికీ హాజరైన చరిత్ర ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్. వేచి చూద్దాం ఎలా ఈ మలుపులు ఎలా తిరుగుతుంది, గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూద్దాం.